తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ రేపు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. కాంగ్రెస్ పెద్దలతో సమావేశమై కేబినెట్ లో పరువులకి చోటు కల్పించే అంశంపై చర్చించనున్నారు సీఎం రేవంత్. పిసిసి అధ్యక్షుడు ఎంపికపై అధిష్టానంతో చర్చించనున్నారు సీఎం రేవంత్. లోక్సభ ఎన్నికలు ముగిసి పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన సీఎం రేవంత్ త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏఐసీసీ ముఖ్య నాయకులతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ఈ నెలాఖరు లేదంటే జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. సీనియర్ నాయకులు, ముఖ్యులు శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికి ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకోవడంతో కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కగా కొన్ని జిల్లాలకు అసలు చోటే లభించలేదు. ఇక మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వచ్చి చేరగా మరికొందరు చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా మరో 6 కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈసారి కేబినెట్ విస్తరణలో 4 అవకాశం ఇస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. ఆ 4 ఎవరన్నది అధిష్టానం పెద్దలతో చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు ఈ నెల 27 పీసీసీ పదవీ కాలం ముగుస్తుంది. దీనిపై కూడా చర్చించనున్నారు సీఎం రేవంత్. మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. 2 పాటు ఆయన ఢిల్లీలో ఉండబోతున్నారు. కాంగ్రెస్ ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సైతం ఆయన పాల్గొనబోతున్నారు. అలాగే రాష్ట్ర రాజకీయ కార్యాచరణ పైన కూడా అధిష్టానంతో చర్చలు జరపబోతున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి, మంత్రివర్గంలో ఎవరెవరు తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి అధిష్టానంతో చర్చలు జరపబోతున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులతో కూడా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలంతా కూడా సమావేశం కాబోతున్నారు. రాష్ట్రాభివృద్ధికి ఆర్థికంగా సాయాన్ని కోరుతూ కేంద్ర మంత్రులకి విజ్ఞాపన పత్రాలను సైతం రేవంత్ రెడ్డి అందించబోతున్నారు. అయితే ఈ నెల 27 పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి యొక్క పదవీ కాలం ముగుస్తోంది. సో ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు కాబట్టి సో నెక్స్ట్ పీసీసీ బాధ్యతలు ఆయనే కొనసాగుతారా లేక మార్పులు చేర్పులు చేస్తారా అన్న అంశానికి సంబంధించి కూడా స్పష్టత రాబోతోంది. అలాగే మంత్రివర్గంలో కొన్ని జిల్లాలకి ప్రాతినిధ్యం లేదు, ఆదిలాబాద్, నిజామాబాద్ లాంటి జిల్లాలకి. సో కొత్తగా ముఖ్యంగా వివిధ పార్టీల నుంచి నేతలు చేరుతున్నారు. అలాగే ఇటు కాంగ్రెస్ లోనే ఉన్న సీనియర్ నేతలకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పి వారంతా కోరుతున్నారు కాబట్టి సో ఆ అంశం పైన కూడా అధిష్టానం దృష్టికి వివరించి నెక్స్ట్ ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, అలాగే కొత్త వారికి పదవులను ఇచ్చే అంశం పైన కూడా ఇటు కేసీ వేణుగోపాల్, అలాగే ఖర్గే, ఇటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం కనిపిస్తోంది. అలాగే తెలంగాణలో రుణమాఫీకి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్న తర్వాత, రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన తర్వాత దాన్ని ఆమోదిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో త్వరితగతిన ఆగస్టు 15 ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని చెప్పి సైతం కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అలాగే అందిస్తున్న పరిపాలన, అమలు చేస్తున్న హామీలు, వీటన్నింటికి సంబంధించిన అంశాలను కూడా జాతీయ నాయకత్వానికి వివరించే అవకాశం కనిపిస్తోంది. అలాగే బీఆర్ఎస్ఎల్పీ విలీనానికి సంబంధించి ముఖ్యంగా చాలా మంది నేతలు ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. సో ఆ అంశాన్ని కూడా అధిష్టానానికి వివరించి పూర్తిగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయబోతున్నారన్న అంశాలను కూడా అధిష్టానానికి వివరించబోతున్నారు. సో ఓవరాల్ గా రాష్ట్ర పార్టీకి సంబంధించిన అంశాలు, అలాగే ప్రభుత్వ పరంగా రాష్ట్రాభివృద్ధికి సహకారానికి సంబంధించి కొత్తగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 5 కేంద్ర మంత్రులు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి సో వాళ్ళని కూడా కలిసి రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిందిగా ముఖ్యంగా విజ్ఞప్తి చేయబోతున్నారు. అలాగే తెలంగాణ ఎంపీలతో ఢిల్లీలో సమావేశం, ముఖ్యంగా ఢిల్లీ నుంచి ఫాలోఅప్ చేయాల్సిన అంశాలపైన కూడా ఒక సమావేశాన్ని గ్రహించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.